ప్రతి పార్టీకి కూడా ఒకటి అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఒకవైపున ఉంటే పార్టీని ఇంకోవైపు నడిపించుకోవాలి. అదే సందర్భంలో ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కొట్లాడేటువంటి కార్యక్రమాలు ఒకటైతే పార్టీ నడిపించుకోవడం ఒకటి నడవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంది, కేసీఆర్ మాస్గా పబ్లిక్ వ్యవహారాలు అవి చూసుకుంటా ఉంటే, అంటే ప్రభుత్వ యాక్టివిటీస్ చూసుకుంటుంటే కేటీఆర్ పార్టీ యాక్టివిటీస్ అంతా చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు ఈ ప్రభుత్వంతో కొట్లాడే యాక్టివిటీ చూసుకుంటుంటే లోకేష్ పార్టీ యాక్టివిటీ చూసుకుంటారు. ఇది ఒక విధానం, అంటే మొత్తం వీళ్ళే నడుపుతూ పెద్ద ఆయన నోట్లో చెప్పిస్తారు. మెయిన్ పాయింట్ అట్ట ఉంటుంది. అదే వైసీపీకి వచ్చేటికి అది లేదు, ముగ్గురు నలుగురు ఇన్ఛార్జీలను పెట్టారు కానీ పార్టీ క్రైసిస్ ఇష్యూస్ ఏంటి అన్నదాని గురించి పట్టించుకునేది లేదు. ఇంకోటి ప్రభుత్వం యాక్టివిటీ ఫోకస్ మీదనే ఉన్నది తప్పించి పార్టీని అసలు పట్టించుకోకుండా వదిలేశారు చాలా రోజులు. అసలు అనేక అనుబంధ విభాగాలు ఇవన్నీ కష్టపడితేనే పవర్లోకి రావడానికి ఉపయోగపడేటువంటి ఇమేజ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. బట్ వీళ్ళందరూ సపోర్టింగ్, ఓటు వేస్తాము అనేవాళ్ళని ఆ ఓటు పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్లడమే పార్టీ పని. అది మిస్ అవుతూ వచ్చింది చాలా రోజుల నుంచి, గందరగోళంగా ఉంది. ఒక విజయసాయిరెడ్డి ఎంపీ ఆయన ఢిల్లీ యాక్టివిటీ, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక యాక్టివిటీ చూసుకుంటుంటాం, ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. మొట్టమొదటిసారి విజయసాయిరెడ్డి గారికి పూర్తిగా మొన్ననే అన్ని అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ చెప్పినప్పటి నుండి జిల్లాల వారీగా అందరినీ పిలవటం, మాట్లాడటం, వాళ్ళకి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు చెక్ చేసుకోవడం లాంటి ఒక సిస్టమ్ ప్రారంభమైంది. వాస్తవంగా ఆయనకి మళ్ళీ ఎంపీ ఇస్తారని ఒకవైపు, ఇవ్వరని ఒకవైపు, సరే అదేంటి అనేది వచ్చే నెలలో తెలిసిపోతుంది. ఆయన మాత్రం పార్టీకి సంబంధించిన ఈ దిశ నిర్దేశించడం, ఇప్పుడు పార్టీ క్యాడర్కి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కరువైన సందర్భంలో చేసుకొస్తున్నటువంటి, అనుబంధ విభాగాలకు అస్సలు గైడెన్స్ లేదు ఆ దశలో చేస్తున్నటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పార్టీ యాక్టివిటీని పట్టించుకోవడం పక్కన పెట్టేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పని, అంటే ఇక ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి కాబట్టి 2.5 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు కరెక్ట్గా లెక్కేసుకోవాలి. ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పని కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి ఆటోమేటిక్గా బాధ్యత ఎక్కువ ఉంటుంది. సేమ్ టైం లూప్ హోల్స్ను సరి చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఉంటుంది. ఎలా చేస్తారు ఏం చేస్తారో చూద్దాం.